Hello, Andy. I'm Dr. Nithin Reddy. I'm practicing at Park Endocrinology Center, Jubilee Hills. Iroju, manam discuss chese topic frequent ga ee madhyam OPD ki diabetes recent ga diagnose aina vyaktulu. Especially ga health checkup cheyipichukuntunnaru and health checkup lo vaalla surprise ki sugar levels 200 appudu 400 kuda raadam jarugutundi and vaallaki etuvanti symptoms levu. Only routine health checkup lo vaaganga vaallu gamanincharu. అయితే వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అఫ్ కోర్స్ డయాబెటీస్ సంబంధించిన వాళ్ళ క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి, మేము మ్యారేజ్ చేసుకోవచ్చా, మా ఏజ్ 25 ఇయర్స్ మాత్రమే, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే నాడు ఎదురయ్యే సమస్యలు ఏంటి, సెక్స్ పరంగా ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, పిల్లలు కనడంలో ఏమైనా ఇబ్బందులు అవుతాయా, ఇది మెయిన్గా మేము యంగ్ పీపుల్లో వచ్చే డయాబెటీస్ సంబంధించిన క్వశ్చన్స్ మేము ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మేము ఓపీడీస్లో గమనిస్తున్నాం. అయితే యంగ్ ఆన్సెట్ డయాబెటీస్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50% వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, మిగతా 50% వ్యక్తులకి సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సింప్టమ్స్ అంటే బరువు తగ్గిపోవడం కానీ, లేకపోతే పదే పదే మూత్రం రావడము, దాహం వేయడము, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ కూడా తరచుగా మేము గమనిస్తున్నాం, ఎస్పెషల్గా ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్. అయితే వాళ్ళు అడిగిన ఒక్కొక్క క్వశ్చన్కి సమాధానము, పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఎటువంటి అభ్యంతరం లేదండి, ఖచ్చితమైన షుగర్ కంట్రోల్ మనం షుగర్ కంట్రోల్ రేంజ్లో పెట్టుకుంటూనే మిగతా వ్యక్తులు ఎలాగైతే పెళ్లి చేసుకుంటారో అండ్ సెక్స్ జీవితంలో హాయిగా ఉంటారో, అలాగే ఈ డయాబెటీస్ సంబంధించిన వాళ్ళలో కూడా ఎటువంటి వ్యత్యాసం లేదు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంట్రోల్ బాగుండాలి. ఎప్పుడైతే షుగర్ లెవెల్ నార్మల్ వ్యక్తిలాగా కంట్రోల్ ఉంటుందో, మెడిసిన్స్తో పాటు లేదంటే డైట్ యాజ్ వెల్ యాజ్ ఎక్సర్సైజ్తో పాటు, అప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే వైవాహిక జీవితంలో కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందు జాగ్రత్త పడవచ్చు. మెయిన్గా ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా అది దేని వలన ఇష్యూస్ వస్తాయి అంటే, 1, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేని వ్యక్తులకి ఈ నరాల బలహీనత వలన, అట్ ద సేమ్ టైం బ్లడ్ సప్లైలో ఉండే పొటెన్సీ ఇష్యూస్ వలన, అంటే రక్తం సరఫరా సరిగా జరగకపోవడం వలన అంగం స్తంభించకపోవడము, అట్ ద సేమ్ టైం వీర్యం త్వరగా కారిపోవడం, దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అట్ ద సేమ్ టైం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఇది ఒక కారణం. అండ్ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన సెక్స్లో సరిగా పాల్గొనకపోవడం, అండ్ ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి. సో అలా తను సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఈ డయాబెటీస్ అనే ఒక డిసీజు ఒక వ్యక్తి మీద ఉంటుంది. సో అలా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్న వ్యక్తి కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఒక వ్యక్తి డయాబెటీస్ పూర్లీ కంట్రోల్డ్ ఉన్న వ్యక్తికి కాంప్లికేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఇష్యూ కానీ లేకపోతే హార్ట్ ఇష్యూ కానీ ఉన్నప్పుడు ఆ కిడ్నీ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దాన్ని మేము హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అందులో కూడా రెండు రకాలు ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్ ఉందా లేకపోతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోయిందా. ఏ ప్రాబ్లం అయినా కూడా అంటే అది హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, అది కూడా ఒక కారణం. సెక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఇది హార్ట్ సమస్య కూడా ఒక ప్రాబ్లం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిలో అయితే డయాబెటీస్ కంట్రోల్ సరిగా లేదో వాళ్ళలో మజిల్ వీక్నెస్ అండ్ వేస్టింగ్, అంటే మజిల్ లెవెల్ అంటే ఆ మజిల్ క్వాంటిటీ తగ్గుతుంది అండ్ అడిపోస్ టిష్యూ పెరుగుతుంది, అంటే ఫ్యాట్ టిష్యూ పెరుగుతుంది, మజిల్ టిష్యూ తగ్గుతుంది, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే సెక్స్ పరమైన సమస్యలు డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు డయాబెటీస్ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే యంగ్ పీపుల్లో టైమ్లీ డయాగ్నోసిస్ అంటే డిలే అవ్వకుండా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి చేపించే హెల్త్ చెకప్లో ఖచ్చితంగా షుగర్ సంబంధించిన టెస్టులు కూడా ఉండడం, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ డయాగ్నోసిస్ అయితే షుగర్ ఉంది అని ఖచ్చితంగా నిర్ధారణ జరిగితే అప్పుడు డిలే అవ్వకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం ముఖ్యం. అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా మొత్తం ఆ మెడిసిన్ చూసుకుంటుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. తీసుకుంటున్న ట్రీట్మెంట్ వల్ల షుగర్ లెవెల్ ఎంత కరెక్ట్గా ఉంటుంది అని మనం చెక్ చేస్తే కానీ తెలియదు. సో అలా చెక్కింగ్ కూడా ఇంపార్టెంట్, అంటే స్క్రీనింగ్, రైట్ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్ అండ్ పీరియాడిక్ చెకింగ్, అంటే ప్రతి నెలకు ఒకసారి ఖచ్చితంగా గ్లూకోమీటర్లో కానీ లేకపోతే ల్యాబొరేటరీలో కానీ చెకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా డయాబెటీస్కి సంబంధించిన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్
ఎండోక్రినాలజిస్ట్ పర్యవేక్షణలో ట్రీట్మెంటు వలన డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా కాంప్లికేషన్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. మీకు డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్స్కి సంబంధించిన ఎటువంటి సందేహాలు కానీ సమస్యలు కానీ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనిపించే పార్క్ ఎండోక్రినాలజీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు.